క్రీస్తునందు ప్రియులకు దేవుని బిడ్డలకు ప్రభు నామమున శుభములు తెలియచేయుచున్నాం. ప్రతిదినము ప్రభుతో అను కార్యక్రమం ద్వారా క్లుప్త సందేశాలను మీకు వినిపించడానికి ప్రభువు అనుగ్రహించిన ఈ సమయాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. ఈ కార్యక్రమాలు మీ ఆత్మీయ జీవితాలకు ఎంతో ఉపయోగకరముగా ఉండునని భావించుచున్నాం. ఈ కార్యక్రమాలను మీరు విని ఇతరులకు కూడా పరిచయం చేస్తారని నమ్ముచు ప్రార్థించుచున్నాం. ఈ దిన అంశము యెహోవా ఇరే. ఈ ప్రత్యేక సమయంలో పరిశుద్ధ గ్రంథమును చదువుకొని ఈ దిన అంశంలోనికి మనం వెళ్దాం. ఆదికాండము 15వ అధ్యాయము 13వ వచనం నుండి 15వ వచనం వరకు నేను చదువుతాను. ఆయన, నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా నుందురు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరవచ్చుదురు. నీవు క్షేమముగా నీ పితరుల యొద్దకు పోయేదవో మంచి వృద్ధాప్యమందో పాతి పెట్టబడుదువో. కృష్ణందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇప్పుడు గమనిస్తే అబ్రహామునకు సంతానము కలగకముందే భవిష్యత్తులో జరగబోయే విషయాలను దేవుడు ఎంతో చక్కగా చెప్పాడండి. అదేమనగా, నీ సంతతి వారు తమది కాని పరదేశమందుందురని 400 సంవత్సరములు ఆ దేశ నివాసుల చేత శ్రమ పెట్టబడుదురని, వారికి నేనే తీర్పు తీర్చుదునని, తరువాత మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చుదురని ప్రభువు భవిష్యత్ ప్రణాళిక అబ్రహామునకు తెలియజేశాడు. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ఇక్కడ గమనిస్తే నేటి దినాల్లో భవిష్యత్తును గూర్చినటువంటి చింత అనేక మంది మరి దివారాత్రులు నిద్రపోకుండా ఆలోచిస్తూ ఉంటారు ఆ చింతతో. గమనించారా, రేపు ఏమి సంభవించునో నీకు తెలియదే. అలాంటప్పుడు నీ భవిష్యత్తును గూర్చిన ప్లాన్, ఆలోచన మరి ఆ రీతిగా నడిపించుకోవటానికి నువ్వు అప్పగించుకున్నట్టు కంటే దేవుని మీద భారం మోపుట చాలా ఉత్తమము. గమనించాలని మనవి చేస్తున్నాను. ఇక్కడ మనము ప్రతిదానికి కూడా బహుగా కలవరపడుతూ ఉంటాం. మనము ఎప్పుడు శ్రమ పడతామో, ఎప్పుడు సుఖపడతామో మనకు తెలియదండి. అది దేవుని చేతిలో ఉన్నదని గ్రహిస్తే ఎంతో మంచిది. ఇక్కడ గమనిస్తే అబ్రహామునకు సంతానం కలగకముందే వారు 400 సంవత్సరాలు పరాయి దేశంలో నివాసం చేసి ఆ దేశ నివాసుల చేత శ్రమ పెట్టబడుదురని ప్రభువు సెలవించాడు. గమనించండి, అంటే 400 ఏళ్ళు అక్కడ శ్రమ పెట్టబడతాయి. ఆ శ్రమలను అనుమతి ఇచ్చింది ఎవరు అంటే దేవుడే. గమనించారా, చాలామంది ఒకటే అంటారు, అయ్యా మనను అనేక శ్రమలు పాలు చేస్తున్నారు, క్రైస్తవులకి ఎక్కడ లేనన్ని శ్రమలు వచ్చేసాయండి, కష్టాలు వచ్చేసాయి, కాబట్టి మనమే ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి, ఏదో ఒకటి చేయాలి అనుకునుట ఎంత మరి క్రైస్తవునికి, క్రీస్తు నెరిగిన వారికి అది చాలా అమాయకమైనటువంటి సమాధానంగా ఉంటుంది. కారణం ఏంటో తెలుసా? మనం చేయగలిగింది ఇక్కడ ఏం లేదు, సమస్తమును దేవుడు చేస్తున్నాడు. ఇక నువ్వు చేయగలిగింది ఏంటి అని నువ్వు అనుకుంటే, నిజ క్రైస్తవుడు అయితే ప్రార్థన చేయటం ప్రాముఖ్యమైన పని. అంత మాత్రమే కాదు, వారు 400 సంవత్సరాలు అనేక తరాలు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు చెప్పిన లెక్క పూర్తి అయ్యాకే ఆయన మొర వినపడింది అని చెప్పాడండి. వారి మొర విన్నాను అని ఆయన అక్కడ చెప్తున్నాడు. మీరు దయచేసి గమనించాలి. అలాగే నీ శ్రమలకు ఆరంభం ఉంది, అంతం కూడా ఉంది. నీ సుఖానికి కూడా భూలోకంలో ఆరంభము ఉంది,
అంతం కూడా ఉంది. గమనించాలని మనవి చేస్తున్నాను. కారణం మన భవిష్యత్ మన చేతుల్లో లేదు అని గమనించాలి. అది దేవుని చేతిలో ఉందండి. రోమీయులకు రాసిన పత్రిక 8:28 మనం చూస్తే, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. కాబట్టి ఈ వాక్య భాగమును మనం చూస్తే దేవుడు మన భవిష్యత్ ఎరిగినవాడు. ప్రైజ్ ద లార్డ్. నువ్వు చేయవలసింది ఒక్కటేనండి. ఆనాడు అబ్రహాం ఏం చేశాడో అదే నువ్వు చేయాలి. అబ్రహాం ఏమన్నాడు? దేవుని ఆజ్ఞలకు విధేయుడై ఆయన నమ్మాడు. అంత మాత్రమే కాదు, ఆయన చూచుకుంటాడు అని చెప్పగలిగాడు. అయితే అబ్రహాము నమ్మిక తప్పిపోలేదే, అబ్రహాము నమ్మిక ఒమ్ము కాలేదే. దేవుడు అతనిలో జరగవలసిన సమస్తమును కూడా ఏదైతే తెలియజేశాడో, ఈ తరంలో మనం ఉన్నాం గనుక అది ఒక చరిత్రగా వ్రాయబడింది గనుక మనకు ఒక్క నిమిషంలోనే అర్థమైపోతుంది. ఏంటంటే అబ్రహామునకు మరి చెప్పినప్పుడు అబ్రహాము స్థానంలోనికి వెళ్ళి మీరు ఊహించుకోండి, తన తర్వాత జరగవలసిన 400 ఏళ్ళు ఎంత జనాభా, ఎంతమంది ప్రజలు అక్కడ ఉన్నారో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఒక్క అబ్రహాములో నుండి, ఇస్సాకులో నుండి, యాకోబులో నుండి 100,000,000 ప్రజలు బయలుదేరతారని దేవునికి ముందే తెలుసు. దేవునికి స్తోత్రం. కాబట్టి నీ భవిష్యత్తును గురించి నీవు ఏదేదో ఊహించుకున్నట్టు కంటే దేవుని చేతికి అప్పగించుకున్నట ఎంతో మంచిది. కాబట్టి ఇక్కడ గమనిస్తే ప్రభు సెలవిచ్చినట్లుగా మనం సాగిపోవటానికి అప్పగించుకున్నప్పుడు నీ భవిష్యత్తును గురించి నీకు చింత ఉండదండి. కారణం నీ భవిష్యత్తు ఆయనే చూసుకుంటాడు. చాలామంది తమ భవిష్యత్తు ఎలా ఉంటుందో అని జ్యోతిష్కుల వద్దకు వెళ్తారు. వారు పాజిటివ్గా చెప్తే కలల్లో తేలియాడతారండి. వారు నెగిటివ్గా చెప్తే భవిష్యత్తును గురించి భయంతో కృంగిపోతారు. దయచేసి గమనించాలని మనవి చేస్తున్నాను. ఒక మానవుడు చెప్పిన దాని మీద నీవు అంతగా నమ్మకం పెట్టుకుని ఆ ఆలోచనల చేత నువ్వు కృంగిపోతే దేవుడు చెప్పినది ఇంకెంత దృఢమైనది నమ్మకమైనదో ఒక్కసారి ఆలోచన చేయమని నేను ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. కాబట్టి దేవుని ఎరిగిన వారు కరువైన, అయ్యో ఇంత కరువు ఎందుకు వచ్చింది, కాబట్టి ఈ కరువులో నేనేం చేయాలి, ఇది ఎందుకు జరిగింది, దీని అంతటికీ కారణం ఏంటి, ఇలాగూ చింతించడండి. ఏమంటాడో తెలుసా? కరువులో ఆనాడు అబ్రహాము సంతానమైన యాకోబు యొక్క సంతతిని మీరు దయచేసి గమనించండి, తన కుమారుడైన యోసేపును ముందుగా పంపి ఐగుప్తులో పోషించాడు. దేవునికి స్తోత్రం. ఇంకా గమనిస్తే ఆనాడు ఇజ్రాయేలీల మీదకి ఖడ్గం వచ్చింది, అనగా శత్రువు వచ్చాడు. అయితే శత్రువులను ఎదుర్కోవటానికి న్యాయాధిపతులను లేపాడు. తదుపరి గొప్ప రాజులు దేవుని ప్రతినిధులుగా నిలిచి ఆయన పక్షంన నిలిచి తమ ప్రజలకు విమోచన ఇచ్చారు. అది మాత్రమే కాదు, వారు బానిసలుగా 400 ఏళ్ళు అక్కడ మ్రగ్గిపోయినప్పుడు వస్త్రహీనత లేదంటారా? చాలామంది ఇజ్రాయేలీల యొక్క చరిత్రలో మనం చూస్తే వారు కట్టుకోవటానికి కూడా సరైనటువంటి వస్త్రాలు లేనంతగా పరాయి దేశాల్లో వారు బహు శ్రమల పాలైపోయారండి. ఈరోజు ఆత్మీయ జీవితంలో నీకు కూడా అలాంటి కష్టాలు బహుశా కలగవచ్చు. దాని గురించి నువ్వు చింతించిన అవసరం లేదు. కారణం ఏంటో తెలుసా? నిన్ను దేవుడు శ్రేష్టమైన స్థానంలో కూర్చుండబెట్టడానికి ఈ శ్రమను నీ జీవితంలోకి అనుమతి ఇచ్చి ఉండవచ్చు. అంత మాత్రమే కాదు, వారు భయపడరండి. నిజంగా మీరు దయచేసి గమనిస్తే నిజమైన దేవుని బిడ్డలో నమ్మకం ఎన్నడూ కూడా తప్పిపోదు. వారి నమ్మకం వారి దేవుని మీద మరి ఉంటుంది కనుక వారు వెనక తట్టు చూడరు. కష్టాలైనా నష్టాలైనా ఉపద్రవమైన మరణమైనా సరే వారు దూసుకొని వెళ్ళిపోతారు తప్ప వెనుకకు చూడరో.
కారణం వారి దేవుడు ముందు నడుస్తున్నాడో, వారి దేవుడు వెనుకనూ ఉన్నాడో. ప్రైజ్ ద లార్డ్. కారణం ఏంటో తెలుసా? ఆనాడు ఇశ్రాయేలీలకు రాత్రివేళ ఆయన అగ్నిస్తంభంగా ఉన్నాడు, పగటి వేళ ఎండ తగలకుండా ఆయన మేఘస్తంభములో ఉండి నడిపించాడో, ఈరోజు ఆయన పరిశుద్ధాత్మగా మన మధ్య ఉండి నడిపిస్తున్నప్పుడు, నా ప్రియ సహోదరి సహోదరులరా, నీకెందుకు కలవరం, నీకెందుకు భయమో ఆయన చూచుకుంటాడు. ప్రైజ్ ద లార్డ్. నిన్ను పిలిచిన దేవుడు నీ సమస్తమును చూచుకుంటాడో. అయితే మొదట నీవు ఆయనకు సమస్తమును అప్పగించుకోవాలి. కాబట్టి దానియేలు పిల్లలు ఇవన్నీ వివరించడానికి సమయం కాదు, కానీ సింహాలకు భయపడలేదు, సింహాల బోన్లోకి వెళ్ళటానికి భయపడలేదు, ప్రార్థన చేయకుండా వెనుతిరగలేదు. యథావిధిగా మరణ శాసనం ఉన్నప్పటికీ కూడా, రాజు శాసనం ఉన్నప్పటికీ కూడా మరణానికి భయపడకుండా ప్రార్థించి తన దేవునికి మొరపెట్టాడు. ప్రైజ్ ద లార్డ్. సింహాల బోన్లోకి ధైర్యంగా వెళ్ళాడు. అయితే దేవుడు చూసుకున్నాడో, సింహముల నోరులను దేవుడు మూసేశాడు. ప్రైజ్ ద లార్డ్. అలాగే షడ్రకు మెషకు అభెద్నగోలు అగ్నిలోనికి వెళ్ళటానికి భయపడలేదు. కారణం దేవుడు పంపుతున్నాడు. మా దేవుడు రక్షించుటకు సమర్థుడు, ఆయన చూచుకుంటాడు అన్నారు. నిజమే, అగ్నిలో ఆయన చూసుకున్నాడండి. ప్రైజ్ ద లార్డ్. అలాగే అపొస్తలులు శ్రమలకు భయపడలేదు, భౌతిక మరణానికి భయపడలేదు. కారణం వారు కూడా చూశారండి. ఏం చూశారు తెలుసా? ఉండబో స్థలమును చూశారు. కాబట్టి యెహోవా యిరే, ఆయన చూసుకుంటాడు అని ధైర్యంగా తమ ప్రాణాలను త్యాగం చేశారు. కారణం యెహోవా యిరే. కాబట్టి ఈ సమయంలో, ఈ ఉదయకాల సమయంలో నీకు కలిగే చిన్న చిన్న శ్రమలకు, కష్టాలకు భయపడుచున్నావా? వ్యాధులకు భయపడుచున్నావా? ఇరుకులు ఇబ్బందులకు భయపడుచున్నావా? నువ్వు దేవుని బిడ్డవైతే, క్రీస్తు బిడ్డవైతే భయపడకు. యెహోవా యిరే, ఆయన నీ ప్రతి విషయాన్ని చూసుకుంటాడో. ఎందుకంటే లేఖనము అలాగే చెప్తుంది, మన భవిష్యత్ క్రీస్తు చేతిలో ఉంది. చింతించకో, ప్రార్థించు. అందరూ మోకరించండి, ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, ఉదయకాల సమయంలో నాయన నీ బిడ్డలతో మీరు సూటిగా మాట్లాడారు. మేము ప్రతిదానికి కలవరపడక, ప్రతిదానికి తొందరపడక, మా భవిష్యత్తు నెరిగిన మంచి దేవుడవు నీవు ఉన్నావని, మా సమస్తమును నీవు చూచుకుంటావని విశ్వాసంతో ముందుకు సాగిపోయే కృపదాయ చేయి. వర్తమానములను వినుచున్న నీ బిడ్డలను ఆశీర్వదించండి. వారు ఏ కష్టాల్లో ఉన్న, నష్టాల్లో ఉన్న, ఇరుకుల్లో ఉన్న, ఇబ్బందుల్లో ఉన్న, వ్యాధుల్లో ఉన్న, శ్రమల్లో ఉన్న, వారిని జ్ఞాపకం చేసుకోండి ఆయన. వారికి మీరు తోడుగా ఉండి నడిపించండి. వాటి మీద వారికి విజయాన్ని దయచేయమని, ఉదయకాల దీవెనలతో నింపమని, ఈ సువార్త వినుచున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని, కృపతో జ్ఞాపకం చేసుకోమని యేసుక్రీస్తు నామమున అడుగుచు ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.